నెల్లూరు జిల్లా తన సొంత నియోజకవర్గమైన ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన ఐసీడీఎస్ సీడీపీఓ కార్యాలయాన్ని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గర్భిణీలకు నిర్వహించిన శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని వారిని ఆశీర్వదించారు. అలాగే ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో 3.16 కోట్ల అంచనాలతో నిర్మించనున్న 3 నూతన భవన సముదాయాలకు శంకుస్థాపన చేశారు. 17.41 కోట్లతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి త్రాగునీటి కొళాయి ఏర్పాటు చేసి మంచినీటి పథకం పైలాన్ను ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, మంచినీటి పథకం ఎంతో ఉపయోగపడుతుందని, ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు పథక ఫలాలను అందిస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి మరియు స్థానిక నేతలు, అధికారులు హాజరయ్యారు. ఏంటంటే 17 కోట్లు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు, అంటే హౌస్ ట్యాప్ వాటర్ ఇంట్లో అందించిపోతున్నాం అన్నమాట. ఇది నిజంగానే మెట్ట ప్రాంతానికి ఎన్నోసార్లు ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్న చాలామంది మా అక్క జిల్లాలు కూడా ఈరోజు చాలా పూర్తిగా సంతోషంగా ఉన్నారని చెప్పి, సంతోషంగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను.